హాయ్ అండి, వెల్కమ్ టు సౌజుస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు బాదం మిల్క్ ఎలా చేయాలో చూపిస్తాను. బాదం మిల్క్ హెల్త్కి చాలా మంచిదండి, మంచి ఎనర్జీ ఇస్తుంది మన బాడీకి. ఈ బాదం మిల్క్ని మనం వేడివేడిగా కూడా తాగొచ్చు, అలాగే బాగా కూల్గా ఉన్నా తాగొచ్చు. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి బయట దొరికేదానికన్నా ఇంట్లో మనకు సూపర్ టేస్ట్తో చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ఈ బాదం పాలు నేను 1 లీటర్ పాలతో చేస్తున్నానండి. దానికి తగ్గట్టు కొలతలు చెప్తున్నాను. 30 దాకా బాదం పప్పుల్ని 8 గంటలన్నా మనం వాటర్లో నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న వాటిని తొక్కలు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకుని అందులోకి పాలు వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ బాదం మిల్క్ చేసుకునేటప్పుడు మనకు మందంగా ఉన్న గిన్నె అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మనకి ఒక పొంగు వచ్చేదాకా మనం కాసుకోవాలండి పాలుని. బాగా మరిగిపోక్కర్లేదు, కొంచెం పొంగు వచ్చాక ఒక 2 నిమిషాలు మనకి మరిగితే సరిపోతుంది. ఇప్పుడు అందులోంచి ఒక గరిటెడు పాలు తీసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నానబెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం ముందుగా కాసి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసుకుని మనం ఈ బాదం పప్పుని బాగా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఇలా పాలు వేసి మనం మిక్సీ పట్టాం కదా, మనకి మెత్తగా పేస్ట్ అయిపోతుంది. మనం పాలే కాదు, నీళ్ళతో కూడా మనం ఇలా పేస్ట్ చేసుకోవచ్చు బాదం పప్పులు వేసుకుని. ఇప్పుడు ఈ పాలల్లో ఈ బాదం పప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసుకుని 5 నిమిషాలు మనం ఈ పాలని మరిగించుకోవాలండి. ఇలా కలుపుకుంటా మనం మరిగించుకోవాలి. చుట్టూరు ఉన్న మేగడిని మనం ఇలా పాలల్లోకి వేసేసుకుంటే మనకి మేగడి చుట్టూరు పట్టకుండా ఉంటుంది. మామూలుగా ఈ బాదం మిల్క్లో మనం కుంకుమ పువ్వు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది టేస్టు. కుంకుమ పువ్వు ఉంటే కనుక మీరు చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. అదే చాలామంది దగ్గర మన దగ్గర ఉండదు కదండి కుంకుమ పువ్వు, దాని బదులు మనం కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే కనుక సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేస్తే కనుక చిక్కబడిపోతుంది, అది మటు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ పాలకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేస్తే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. అందుకనే ఎక్కువ వేయకండి, లేకపోతే చిక్కబడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట మనం ఎక్కువ పౌడర్ వేస్తే కనుక. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుని దాన్ని మనం ఇలా లూజ్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల మనకు టేస్టే కాదు, మంచి ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. మన కలర్ మారుతుంది, మంచి స్మెల్లు టేస్ట్ అన్నీ బాగా వస్తాయి కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల. ఇప్పుడు ఇలా వేసాక 5 నిమిషాలు పాలను మరిగించుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఎల్లో కలర్లోకి వచ్చాయి పాలు. బయట మనకి ఎల్లో కలర్ ఎందుకు వస్తుందంటే మనకి కస్టర్డ్ పౌడర్ వేయటం వల్లనే మనకి ఆ టేస్ట్ కలర్ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత పంచదార వేసుకోవాలి. వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. తర్వాత 5 నిమిషాలు వీటిని పాలని మరిగించుకోవాలి పంచదార వేసాక. ఇప్పుడు అందులోకి ఫైనల్గా మనం 1 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా ఎలాచీ పౌడర్ వేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనకి ఇంక ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఈ బాదం పాలు ఇలా వేడివేడిగానే తీసుకోవచ్చు, లేకపోతే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా కూల్ కూల్గా కూడా తీసుకోవచ్చు. ఈ బాదం పాలు బాగా చల్లారిన తర్వాత ఇవి మనం సర్వ్ చేసే గ్లాసులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయాలండి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ వేసుకోవచ్చు. బాదం పప్పు పిస్తా మటుకు తరుక్కుని వేసుకుంటే చిన్న చిన్నగా బాగుంటుంది. ఇప్పుడు ఆ పాలల్లోకి జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పులు ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కాకపోతే జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన బాదం పప్పు పిస్తాలు కూడా వేసుకోవాలి పైనుంచి. ఇలా వేసుకోవడం వల్ల మనం బాదం మిల్క్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది, మధ్యలో ఇవి తగులుతాయి. అంతేనండి, బాదం మిల్క్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.